హలో మిత్రులారా మీకు బహుపదులు అంటే పాలినోమియల్స్ గురించి ఈ వీడియోకు స్వాగతం ఈరోజు మనం బీజగణిత సర్వ సమీకరణాల ఆధారంగా కొన్ని ప్రశ్నలను పరిష్కరిస్తాం మా వద్ద మొత్తం ఎనిమిది సమీకరణాలు ఉన్నాయి మనం ఈ సర్వ సమీకరణాలను ఉపయోగించడం ద్వారా బహుపది యొక్క కారణాంకం అంటే ఫ్యాక్టర్స్ మరియు లబ్ధం అంటే ప్రోడక్ట్స్ ఎలా పొందాలో పరిశీలిస్తాం కాబట్టి మన మొదటి ప్రశ్నతో ప్రారంభిద్దాం తగిన సర్వ సమీకరణాలను ఉపయోగించి లబ్ధాన్ని కనుగొనండి మీరు ఈ సర్వ సమీకరణాలను చూసి దేనిని ఉపయోగించి మనం ఈ ప్రశ్నను పరిష్కరించగలమని చెప్పగలరా ఇది తెలుసుకోవడానికి ఈ ప్రశ్న ఏ సర్వ సమీకరణానికి సమానమైందని మనం చూడాలి దీనిలో రెండు పదాల మధ్య ఒకసారి ధనాత్మక మరియు మరోసారి రుణాత్మక సంకేతాలు ఉంటాయి అదే సమీకరణం మూడు ఎక్స్ వర్గం మైనస్ వై వర్గం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై అంటే రెండు ఎక్స్ ప్లస్ ఒకటి బై రెండు ఇంటూ రెండు ఎక్స్ మైనస్ ఒకటి బై రెండుకు సమానం రెండు ఎక్స్ వర్గం మైనస్ ఒకటి బై రెండు వర్గం వాటిని పరిష్కరించడంలో కనుగొనబడుతుంది నాలుగు ఇంటూ రెండు మైనస్ ఒకటి బై నాలుగు ఇప్పుడు ఇలాగే ఇతర ఉప ప్రశ్నలకు పరిష్కారం కనుగొందాం అన్ని సర్వసమీకరణాలు రెండు పదాల చేరిక లేదా తగ్గుదలకు సంబంధించినవి మనం దీనిని వంద ప్లస్ ఏడు ఇంటూ వంద ప్లస్ ఐదు యొక్క రూపంలో రాస్తే అది సర్వసమీకరణం నాలుగు కనిపిస్తుంది ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వర్గం ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఇక్కడ ఎక్స్ వంద మరియు ఏ మరియు బి వరుసగా ఏడు మరియు ఐదు కాబట్టి నూట ఏడు ఇంటూ నూట ఐదు అవుతుంది వంద వర్గం ప్లస్ ఏడు ప్లస్ ఐదు ఇంటూ వంద ప్లస్ ఏడు ఇంటూ ఐదు అదవుతుంది పదివేలు ప్లస్ పన్నెండు వందలు ప్లస్ ముప్పై ఐదు అంటే మొత్తం పదకొండు వేల రెండు వందల ముప్పై ఐదు తదుపరి ప్రశ్న వైపుకు వెళదాం తగిన సర్వ సమీకరణాలను ఉపయోగించి తొమ్మిది ఎక్స్ వర్గం మైనస్ ఆరు ఎక్స్ ప్లస్ ఒకటి యొక్క కారణాంకాలను కనుగొనండి ఇది ఏ సర్వ సమీకరణలాగా కనిపిస్తుంది అటువంటి పరిస్థితుల్లో చరరాశిపై మాత్రమే దృష్టి పెట్టండి అనగా ఎక్స్ వర్గం రెండు మైనస్ ఎక్స్ ప్లస్ ఖాళీ స్థానం ఇది సర్వసమీకరణం రెండులాగా కనిపించడం లేదా మనం దీనిని మూడు ఎక్స్ వర్గం మైనస్ రెండు ఇంటూ మూడు ఎక్స్ ప్లస్ ఒకటి వర్గంగా రాస్తే మూడు ఎక్స్ మైనస్ ఒకటి వర్గంకు అది సమానం ముందుకు వెళ్లి తదుపరి ప్రశ్న తీసుకుందాం తగిన సర్వసమీకరణాలను ఉపయోగించి రెండు బై మూడు వై మైనస్ ఒకటి ఘాతాన్ని విస్తరించండి ఇక్కడ మనం నేరుగా సర్వ సమీకరణాన్ని ఉపయోగించాలి ఇక్కడ ఎక్స్ అనగా రెండు బై మూడు వై మరియు వై అనగా ఒకటి వీడియోను ఆపి మీరు స్వయంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి దీని పరిష్కారం ఇలా ఉంటుంది ఒకటి బై రెండు ఏ మైనస్ ఒకటి బై మూడు బి ప్లస్ సి వర్గాన్ని విస్తృత రూపంలో రాద్దాం ఇక్కడ మనం ఎలాంటి సర్వ సమీకరణాన్ని ఉపయోగిస్తాం అవును సర్వ సమీకరణం ఐదు ఇక్కడ ఎక్స్ అంటే ఒకటి బై రెండు ఏ వై అంటే మైనస్ ఒకటి బై మూడు బి మరియు జెడ్ అంటే సులభం మీరు దీన్ని స్వయంగా పరిష్కరించుకోండి మరియు సరైన సమాధానం లభించిందో లేదో చూడండి తదుపరి ప్రశ్న తీసుకుందాం ఎక్స్ వర్గం ప్లస్ నాలుగు వై వర్గం ప్లస్ తొమ్మిది జెడ్ వర్గం మైనస్ ఆరు ఎక్స్ జెడ్ కారణాంకాన్ని కనుగొనండి మరోసారి అన్ని చరరాశుల వైపు మరియు సర్వ సమీకరణాల వైపు మాత్రమే చూసి ఇది ఏ సర్వ సమీకరణంతో కలుస్తుందో తెలుసుకుందాం అదే సమాసాన్ని ఎక్స్ వై మరియు జడ్ అని రాస్తే ఇలాంటివి ఇలా కనిపిస్తాయి ఇప్పుడు దీనిని మనం సర్వ సమీకరణం ఐదు అని రాస్తాము ఇప్పుడు ఇది అవుతుంది వీటిని మనం కారణాంకాల రూపంలో రాస్తాం ఇప్పుడు ఈ పాఠ్యాంశం యొక్క చివరి ప్రశ్న తీసుకుందాం ఈ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ముప్పై రెండు ఎక్స్ వర్గం ప్లస్ ఆరు ఎక్స్ మైనస్ ఐదు వంటిది దాని పొడవు మరియు వెడల్పుకు సాధ్యమయ్యే సమాసాన్ని ఇవ్వండి స్నేహితులారా దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అవుతుంది పొడవు ఇంటూ వెడల్పు వైశాల్యానికి బదులుగా చతురస్ర బహుపది ఉంది మనం దాని కారణాంకాన్ని కనిపెట్టి పొడవు మరియు వెడల్పు రాయవలసి ఉంది అంటే మనం ఈ బహుపతి యొక్క కారణాంకాన్ని సాధించాలి ముప్పై రెండు ఎక్స్ వర్గం ప్లస్ ఆరు ఎక్స్ మైనస్ ఐదు మధ్య పదాన్ని విభజించడం ద్వారా మనం దీన్ని పరిష్కరిస్తాం అంటే స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ ద్వారా పరిష్కరిస్తాం కాబట్టి ముప్పై రెండు ఇంటూ మైనస్ ఐదు అవుతుంది మైనస్ నూట అరవై ఇప్పుడు కారణాంకాన్ని మైనస్ నూట అరవై మరియు మొత్తం ఆరు అయిన రెండు సంఖ్యలు అవి పదహారు మరియు మైనస్ పది ఇప్పుడు ఇలా రాస్తాం రెండు ఎక్స్ ప్లస్ ఒకటి మరియు పదహారు ఎక్స్ మైనస్ ఐదు ఈ దీర్ఘ చతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పు యొక్క సమాసం కాబట్టి స్నేహితులరా నేటి పాఠ్యాంశం ఇంతే నేటి వీడియోలో మనం సర్వ సమీకరణాల ఆధారంగా ప్రశ్నలను పరిష్కరించడం నేర్చుకున్నాం తదుపరి వీడియోలో మరికొన్ని ప్రశ్నలతో కలుద్దాం ధన్యవాదాలు